ప్రిన్సిపల్ అవినీతికి అలవాటు పడ్డ తిమింగలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సంస్కారవంతమైన విద్య అందించాల్సిన ప్రిన్సిపల్ యథేచ్ఛగా డబ్బులు దోచేస్తున్నాడు. ఇతగాడి దోపిడీ వల్ల గతంలో 3 గురుకులాల్లో 5 పాటు సస్పెండ్ కు గురయ్యాడు. అయినా ఈ ప్రబుద్ధుడి తీరు మారలేదు. గురుకుల హాస్టల్లో పిల్లలకు పెట్టే భోజనంలో కోత పెట్టడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇస్తావా అంటూ ఆక్రోశంతో అర్ధరాత్రి తోటి ఉపాధ్యాయుడి క్వార్టర్ కు వెళ్లి తప్ప తాగి దాడికి దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ శివారులో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాల ఉంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మధుసూదన్ తీరే వేరు. గతంలో పని చేసిన షేక్పేట్, ఆందోల్, అచ్చంపేట హాస్టళ్లలోనూ చేతి వాటంతో లక్షలు దోపిడీ చేయడంతో 5 పాటు సస్పెన్షన్ కు గురయ్యాడు. చివరికి నారాయణఖేడ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా బదిలీ చేయడంతో ఇక్కడ అదే తంతు కొనసాగిస్తున్నాడు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సి ఉండగా గుడ్లు, కోడి మాంసం, మేక మాంసం పెట్టక డబ్బులు నొక్కేస్తున్నాడు. హాస్టళ్ల నిర్వహణ సైతం ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంతో పేరెంట్స్ ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ వారి ఆందోళనలు పట్టించుకోకుండా విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు. దీంతో పాటు ఉపాధ్యాయ సిబ్బందిని సైతం వేధిస్తూ తన ఆగడాలను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులకు తనపై సమాచారం ఇచ్చాడంటూ సాయి రెడ్డి అనే ఉపాధ్యాయుడిపై దాడికి దిగాడు. అర్ధరాత్రి 2 ప్రాంతంలో ఫుల్ గా మద్యం సేవించి 10వ తరగతి విద్యార్థులను వెంట పెట్టుకుని సాయి రెడ్డి ఉంటున్న క్వార్టర్స్ పై దాడి చేశాడు. దీంతో పక్క క్వార్టర్స్ లో ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు, ఇతర ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాడి చేసిన ప్రిన్సిపల్ మధుసూదన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రిన్సిపల్ మధుసూదన్ తో ప్రాణహాని ఉందని ఉపాధ్యాయుడు సాయిరెడ్డి మీడియాకు వివరించారు. ఇంత జరుగుతుంటే గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులు స్పందించి నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహణ మెరుగుపరచాలని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నేను సాయిరెడ్డి, జూనియర్ లెక్చరర్, ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. రాత్రి అరౌండ్ 2:30 PM మధ్యలో మా ప్రధానాచార్యులు మధుసూదన్ గారు బాగా తాగి నిలబడలేని స్థితిలో, అంటే మామూలుగా హెవీ డ్రింక్ చేసి కొంతమంది HSC విద్యార్థులను తీసుకొని అతని వెంట నా క్వార్టర్ నేను నిర్దేశిస్తున్న సమయం లోపల వచ్చి నా డోర్ను లాక్ను బాగా గట్టిగా పెట్టి నన్ను లేపడం జరిగింది. నేను ఎవరో అనుకుని తెచ్చిన వెంబడి నా పైన సడన్ అకస్మాత్తుగా ముఖం పైన పిడిగుద్దులు గుద్దుతూ నన్ను విపరీతంగా శారీరక హింస పెట్టడం జరిగింది. దానికి ఎందుకు కొట్టారో నాకు అర్థం కాలేదు. నేను ఏందన్నా అని చెప్పే లోపల పిల్లలంతా సార్ను గుంజుకొని పోవడం జరిగింది. అయితే ఆ పెనుగులాట లోపల పిల్లలకు, ఆయనకు జరిగిన పెనుగులాట లోపల ఆయన ఆ డోర్ తలుపులకు కొట్టుకొని బ్లడ్ కూడా రావడం జరిగింది. ఆ బ్లడ్ అంతా కూడా నా రూమ్లో పడిన విషయం మీరు అందరూ గమనించవచ్చు. అట్లాగే ఆయన అద్దాలు, ఆయన చెప్పులు కూడా ఇక్కడనే పడ్డాయి. నేను ఆ తర్వాత క్రమం లోపల కిందికి ఆయన పడిపోయిన తర్వాత నేను కిందికి వస్తే మా స్టాఫ్ అంతా కూడా కింది రూమ్లో పక్కల కింది రూమ్లలో ఉన్నటువంటి మా స్టాఫ్ అంతా కూడా నాకు చేదోడుగా నిలిచి ఆయనను ఆయన విద్యార్థులు తీసుకుపోయిన తర్వాత నాకు ధైర్యం ఇచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి అతనిపై కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆయన మరి ఎందుకు నా మీద దాడి చేసినో నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నేను అతనితో నాకు ఎలాంటి గిజ్జు కూడా లేదు. వాస్తవానికి కేవలం గత 2 అతని యొక్క మిస్అప్రోప్రియేషన్ మీద, మిస్కండక్ట్ మీద, మిస్బిహేవియర్ మీద విచారణ జరుగుతుంది. దాన్ని గిజ్జిగా పెట్టుకొని ఇక్కడ ఒక సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయునిగా నేను ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనే కోణం లోపల ఆయన నన్ను టార్గెట్ చేసుకుని ఆ విధంగా నా మీద దాడి చేయడం జరిగింది. వాస్తవానికి నేను అట్లాంటి యాక్టివిటీస్ లోపల ఎప్పుడు కూడా పాల్గొన్నాను. ఇది అటెంప్ట్ మటర్ చేయడం జరిగింది సార్. దానికి నాకు చాలా భయంగా ఉన్నది. నాకు ప్రొటెక్షన్ ఏమని కూడా నేను మన లోకల్ SI వాళ్ళను కోరడం జరిగింది సార్. ఆయన మద్యం ఎక్కడ దాతాడు అనేది నాకు తెలియదు సార్. మొత్తానికి ఇక్కడ దాతాడో బయట దాతాడో కాదు, కానీ మొత్తానికి అయితే ఆయన అయితే ఫుల్ డ్రంకెన్ స్టేజ్లో వచ్చింది. ఏంట్రా అంటే పిల్లలు అదృష్టవశాత్తు పిల్లల లోపల నాకున్న మంచితనంతో, మంచి పేరుతోటి పిల్లలు ఏమాత్రం అతని ఆదేశాలను పాటించకుండా తిరిగి ఆయననే సార్ ఏం సార్ మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇట్లా తొలికొచ్చి మీరు ఈ విధంగా సార్ను కొడుతున్నారు అని చెప్పి అతన్ని లాక్కొని వెళ్ళడం జరిగింది. ఆయననే వాట్సాప్ గ్రూప్లో మా స్టాఫ్కి అందరికి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో పెట్టినటువంటి
మెమోను బట్టి నేను నాకు అర్థమైంది ఏంటంటే ఆ మెమో లోపల ఏముంది అనేది మీకు ఆయన చికెన్ పెట్టకుండా పిల్లలకు మెస్ సరిగ్గా అంటే మా సొసైటీ యొక్క మా గౌరవ సెక్రటరీ యొక్క విజయను ఏమాత్రం పట్టించుకోకుండా సొంత ఎజెండాతోటి అవినీతి ధ్యేయంగా ఏమాత్రము అకాడమిక్ పరంగా కానీ అదేవిధంగా మెస్ పరంగా తీవ్రమైనటువంటి అరాచకాలకు అవినీతికి పాల్పడుతున్న విషయం పట్ల మెమో ఇవ్వడం జరిగింది. ఒకటే రోజు 180 కేజీలు చికెన్ పెట్టినట్లుగా ఆయన బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని ప్రస్తావిస్తూ ఇంకా అనేక అంశాలను అవినీతి అంశాలను ప్రస్తావిస్తూ మెమో ఇవ్వడం జరిగింది. మా ఉన్నతాధికారి ఆర్సీఓ గారు గౌరవ బాలసుమయ్య సుశాంత్ సార్ గారు ఇవ్వడం జరిగింది. ఆ క్రమం లోపల మరి ఇంకా ఏమేమి కంప్లైంట్ ఉండవో నాకు తెలియదు. ఆ క్రమం లోపల మాకు గత 2 రోజులుగా మా విజిలెన్స్ ఆఫీసర్ అధ్వర్యం లోపల ఇక్కడ రావడం జరిగింది. ఆ విచారణ సాగుతుంది, నిన్నటితోటి అయిపోయింది. అయిపోయిన క్రమం లోపల వాళ్ళు పోయింది అనుకుని ఆయన నా మీద దాడి చేయడం జరిగింది. ఇవాళ రాత్రి నేను ఎక్స్పీరియన్స్ ఊహించలేదు. ఆయనతోటి నాకు శత్రుత్వం లేదు, ఏమాత్రం అది కూడా లేదు. అతని ప్రయత్నంకు పాల్పడ్డాడు కాబట్టి నా పైన నాకు చాలా నేను చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నాను. ఇక్కడ నాకు ఒంటరిగా ఉండడం వల్ల నాకు సెక్యూరిటీ కూడా లేదు, ఆయన నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి నాకు దయచేసి ప్రొటెక్షన్ కూడా కల్పించవలసిందిగా నేను మీ ద్వారా ఇక్కడ లోకల్ మా ఉన్నతాధికారులను తర్వాత ఇక్కడ పోలీస్ సిబ్బందిని వేడుకుంటున్నాను. పేరు మైపాల్ రెడ్డి, పీజీటీ బయాలజీ, నారాయణ TSWRS నారాయణఖేడ్. నిన్న రాత్రి దాదాపు 2.5 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ సార్ గారు మరియు సారెట్ సార్ రూమ్కి వెళ్ళినట్లు, మేము సౌండ్ వల్ల ఆర్మీ సారు ఫస్ట్ లేపిండు, లేపగానే మా రూమ్లో ఉన్న వాళ్ళందరం లేచి బయటకు రావడం జరిగింది. మేము బయటకు వస్తూనే పిల్లలందరూ 5-6 మెంబర్స్ ఉన్నారు, పిల్లలు సారెడ్డి సార్ ప్రిన్సిపాల్ సార్ని తీసుకొని బయటకు వస్తున్నారు, బాగా అరుపులు వస్తున్నాయి, సారెడ్డి సార్ అరుస్తున్నారు. బయటకు రాగానే సారెడ్డి సార్ వాళ్ళని ఆపేసి ఏమైందని తెలుసుకునే లోపు ప్రిన్సిపాల్ సార్ క్వార్టర్స్కి వెళ్ళినారు. సారెడ్డి సార్ ఇట్లా నా పైన దాడి చేసిండ్రని చెప్తే సార్ ఆగండి ఏదంటే పొద్దున మాట్లాడుకుందామని చెప్పినాం. తర్వాత ప్రిన్సిపాల్ సార్ కార్ వేసుకుని బయటకు వెళ్ళడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళిండొచ్చు సార్, నా మీద దాడి చేసిండు, క్వార్టర్స్కి వచ్చారు కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ కావాలని సారు 100 డయల్ చేసిండు, కనెక్ట్ కాలేదు. లోకల్ ఎవరో ఒక ఫోన్ చేసినారు, ఎస్ఐ నెంబర్ కనెక్ట్ కాలేదు. దానివల్ల ఇక్కడ ఈ హుసేన్ సార్ వాళ్ళు అంటే విజిలెన్స్ ఆఫీసర్ కార్ ఉంటే వాళ్ళ డ్రైవర్ తీసుకొని ఇక్కడ ఉన్న ముగ్గురు స్టాఫ్ నరేందర్ సార్, సురేష్ సార్ మరియు నేను ఈ సైరెడ్ సార్తో పాటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగింది. సారు జరిగిన విషయాన్ని కంప్లైంట్ రూపంలో స్టేషన్ హెడ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. మేము ప్రిన్సిపాల్ సార్ని చూడలేదు సార్, ప్రిన్సిపాల్ సార్ మేము బయటకు వచ్చేసరికి పిల్లలు తీసుకెళ్తున్నారు, ప్రిన్సిపాల్ సార్ని మేము అసలు చూడలేదు. అంటే బ్యాక్ నుండి చూసినాను పిల్లలు తీసుకెళ్తున్నారు, అక్కడే మేము ఇక గొడవ ఏమో జరిగిందని తెలిసి సార్ని ఆపేసినాం. పిల్లలు మేము చూసేసరికి నాకు ముందు కొంతమంది వెళ్ళింది సార్, కొంచెం హడావిడిగా ఉంది, మేము కరెక్ట్గా చూడలేకపోయినాం. ఒక అబ్బాయి ఇంకొక మళ్ళీ రిటర్న్ వచ్చిండు కార్తీక్ అని, ఏమైంది కార్తీక్ ఎందుకు వచ్చారు ఈ టైంలో అంటే సార్ ఇట్లా గొడవ జరిగింది అన్నాడు. సరే సరే మీరు వెళ్ళండి చదువుకోండి, మీరు డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి మేము ఆపే ప్రయత్నం చేసినాం. ఏంట్రా తమ్ముడు, నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కా నేను నేసుకుందా? ఒక్క రెడీమేడ్ షాపులో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు. అన్నయ్య ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగావణులు కొనుక్కుంటున్నారు, నాకు కూడా కావాలన్నయ్యా. ఒరే పెద్దోడా, ఆ సీరియల్లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో, నాకు కూడా అలాంటి చీరలు కావాలరా. వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా, అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి. ఏంటి నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు, చెల్లికి లంగావణీలు,
ప్రతి కుటుంబంలో అందరికీ కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అది కూడా మన నారాయణ ఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్లోనే. షాపింగ్ మాల్ అంటున్నావు, అది పెద్ద దుకాణం కదరా, ధరలు ఎక్కువ ఉంటాయేమో. అందరూ ఇలాగే పొరపడతారమ్మా. దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయనుకోవడం మన పొరపాటు. దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు. అయితే పదండి, నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం. నారాయణి షాపింగ్ మాల్, జనమందరం మెచ్చిన షాపింగ్ మాల్, అందరికీ నచ్చిన షాపింగ్ మాల్. ఇంకెందుకు ఆలస్యం, పదండి నారాయణ ఖేడ్లోని మన నారాయణి షాపింగ్ మాల్కి. హాయ్, దిస్ ఇస్ సాయి హన్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ SKS Fly TV ఛానల్.